Welcome to Job Fever. Government of Telangana Office of the Director got Medical College Mahabub Nagar నుండి మనకు సీనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సీనియర్ రెసిడెంట్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. డిపార్ట్మెంట్స్ వైజ్గా అనస్థేషియా 1, ఓబీజీ 2, జనరల్ మెడిసిన్ 1, ఆప్థమాలజీ 1, జనరల్ సర్జరీ 1. దీంట్లో అనస్థేషియా ఆర్ నాట్ అవైలబుల్, మిగతా పోస్టర్స్కి అప్లై చేసుకోవాలని ఉంది. కింద ఎలిజిబిలిటీ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్స్, క్వాలిఫికేషన్ ఎండీ ఎంఎస్ డిఎన్బి డిగ్రీ ఉంది, కన్సర్న్డ్ స్పెషాలిటీ డిప్లొమా ఇన్ క్లినికల్ స్పెషాలిటీస్ డిఎన్బి డిప్లొమా హ్యాస్ పర్ లేటెస్ట్ ఎన్ఎంసి గైడ్ లైన్స్. వీళ్ళకి పే స్కేల్ అనేది 80,500 పర్ మంత్ అయితే ఉంటుంది. వాళ్ళు సెలెక్షన్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ పై అండి, అది 1 ఇయర్ కాంట్రాక్ట్. ఇది అప్లై చేసుకునే వాళ్ళ ఏజ్ అనేది 31st డిసెంబర్ కల్లా 44 ఇయర్స్ మించకూడదు. ఎవరైతే ఎంఎస్ ఎండి డిఎన్బి డిప్లొమా మెడికల్ కౌన్సిల్ ద్వారా చేశారో వాళ్ళు ఎలిజిబుల్. డిఎన్బి క్యాండిడేట్స్ విల్ బి లేటెస్ట్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ పీజీ ఎగ్జామినేషన్ క్రిటేరియా సెలెక్షన్ ప్రాసెస్లో ఎవరైతే ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చేది ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. రిజర్వేషన్ అనేది 2 పోస్ట్ ఏదైనా ఒకదానికంటే ఎక్కువ ఉన్న పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది. పీజీ 2021లో పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా కానీ చేసే వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి అనర్హులు. ద అప్లికేషన్ ఫామ్ అనేది డిఎంఈ వెబ్సైట్ నుంచి మనకు dme.telangana.gov.in అండ్ గౌట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ వెబ్సైట్ వచ్చేసి gmcmbnr-ts.org మనకు అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. 2 ఫిల్డ్ అయిన అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ మెన్షన్డ్. కింద మెన్షన్ చేసే డాక్యుమెంట్స్లో ఈ 2 అప్లికేషన్స్ ఫిల్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది. అది ఎక్కడ అంటే ఇన్ ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ గౌట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ డైరెక్ట్లీ ఆర్ త్రో బై పోస్ట్ ఓన్లీ విత్ ఇన్ ది షెడ్యూల్డ్ టైమ్ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ టు టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, ఎండి ఎంఎస్ డిఎన్బి ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీబీ డిఎన్బి డిగ్రీ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఆధార్ కార్డ్ ప్రూఫ్, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది దీనికి సబ్మిషన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th జనవరి 2022. మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు డిస్ప్లే చేస్తారంటే 6th జనవరి 2022. రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది 8th జనవరి 2022 పెడతారు. స్క్రూటినీ విల్ బి కండక్టెడ్ ఆన్ 11th జనవరి 2022 11 AM అయితే ఉంటుంది. ఇఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫెయిల్స్ టు జాయిన్ ఇన్ ది స్టిప్యులేటెడ్ టైమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్ ఇన్ ది మెరిట్ లిస్ట్ విల్ బి సెలెక్టెడ్. ఎవరైతే ఈ టైంకి మీరు ఒకవేళ లేటుగా వెళ్ళేది ఉంటే మీ తర్వాత మెరిట్ లిస్ట్లో ఎవరు ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బ్రింగ్ అలాంగ్ విత్ ది ఫాలోయింగ్ ఎట్ ది రిపోర్టింగ్ టైంలో ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ మార్క్స్, ప్రొవిజనల్ మార్క్స్, బోనాఫైడ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోగలరు. క్యాండిడేట్ ఎనీ గవర్నమెంట్ కాలేజ్ డిస్కంటిన్యూస్ 1 ఇయర్ విల్ నాట్ బి ఎనీ ఫ్యూచర్ సెలెక్షన్స్ ఆల్సో. ఇఫ్ యూ క్యాండిడేట్ వాంట్స్ టు లివ్ సీనియర్ రెసిడెన్సీ యూ షుడ్ గివ్ 1 మంత్ నోటిఫికేషన్.